మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందినవాళ్ళు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంది ఆదాయం ఐదు పేయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే అవమానం ఎక్కువ కనిపిస్తుంది ఇక మకర రాశి వాళ్ళకి మూడింట గురువు మేనంలో గురువు ద్వితీయంలో కుంభంలో శని ద్వితీయంలో శని ఉన్నప్పటికీ కూడా కుంభం స్వక్షేత్రం మకర రాశికి కుంభరాశికి శని అధిపతి కాబట్టి ద్వితీయంలోకి శని వచ్చిన తర్వాత కూడా ఆర్థికంగా ఇబ్బంది పెద్దగా ఉండదు వృత్తి ఉద్యోగ విషయాల్లో అలజడులు ఏర్పడినా ధైర్యంగా ఎదుర్కొంటారు సామాజికంగా ఎదుగుతారు వ్యాపారస్తులు కూడా మంచి విజయాలు సొంతం చేసుకుంటారు గతం కంటే ఈ సంవత్సరం వ్యాపారం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి గతం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య రాని బాకీలు ఏవైనా ఉంటే అవి కూడా వసూలవుతాయి స్థిరాస్తులు మార్పిడి చేయడం ద్వారా మేలు జరుగుతుంది జన్మరాశిలో శని సంచారం మకర రాశి వారికి మకరంలో శని ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఆ తర్వాత కుంభంలోకి వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది మకరంలో ఉన్న కాలంలో మాత్రం భారీ మూలకంగా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక రాహుకేతుల విషయానికి వచ్చేసరికి రాజ్యంలో రాహుకేతువులు లోహమూర్తులు అంటారు దీనివల్ల ఏంటంటే తాత్కాలికమైన ఆనందం పని సాధించుకోవడానికి పెడదారి పడతారు సరైన మార్గంలో వెళ్ళరు దానివల్ల సమస్యలు ఏర్పడతాయి తర్వాత నాలుగో స్థానంలో రాహు ఉంటే మాతృవర్గం వారికి కానీ లేక అమ్మ పెద్దదైతే ఇంట్లో అమ్మకు కూడా అనారోగ్యం సంభవిస్తుంది దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది మానసికంగా ఆందోళన చెందకుండా భగవద్ ఆరాధన చేసుకుంటే మకర రాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి